ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మీ జీవితాల్లో బ్రహ్మాండంగా మార్పు తీసుకొస్తానని ఆ రోజు ఎన్నికల ముందు పాదయాత్ర చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఊరూరు 700 పైన వాగ్దానాలు ఇచ్చి ఈరోజు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి ప్రతి కుటుంబం మీద కూడా అప్పుల్లో ముంచేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నిత్యావసర సరుకులన్నీ ఆకాశాన్ని దాటి చుక్కలు చూపిస్తూ ఉన్నాయి. కరెంటు బిల్లులేమి కానీ, చెత్త పన్నులే కానీ, ఇంటి పన్నులే కానీ, ఒకటి కాదు ప్రజల మీద అనేక రూపాల్లో భారాలేశాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఈ డబ్బులన్నీ ఏమైనాయి? ఇవాళ ప్రజలు కడుతున్నటువంటి పన్నులు తెలుగుదేశం ప్రభుత్వంలో కన్నా 400 రెట్లు పెరిగినాయి. కరెంటు బిల్లులు పెరిగినాయి, ఇంటి పన్నులు పెరిగినాయి, సేల్స్ ట్యాక్సులు పెరిగినాయి, జిఎస్టీ ట్యాక్సులు పెరిగినాయి, వ్యాట్ ట్యాక్సులు పెరిగినాయి. మరి ఈ ప్రభుత్వ ఆదాయం అంతా ఏమవుతా ఉంది? అంతేకాదు 12 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొచ్చాడు. ఈ అప్పులని డబ్బులని ఏమైపోయినాయంటే ఎక్కడా లెక్కలు లేవని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున 12 లక్షల కోట్ల అప్పులు ఏమైనాయి? ప్రజల నుంచి బాధుడని బాధినటువంటి పన్నులు ఏమైనాయి, డబ్బులు ఏమైపోయినాయి అంటే ఎక్కడా కూడా జవాబు లేదు. ఒకవైపు తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఉచిత ఇసుకని మాఫియా చేశాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు భవన నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించడం కోసం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సహజ సిద్ధంగా ప్రకృతి ఇచ్చినటువంటి ఇసుకని ఎవరికి కావాలంటే వాళ్ళని తీసుకెళ్లమన్నారు, ఉచితంగా పట్టుకెళ్లమన్నారు. ట్రాక్టర్కి 500, 300 ఆ రోజు కిరాయి ఇచ్చి ఇసుకని తెచ్చుకునేవాళ్ళు కావాల్సినటువంటి ఇసుకని దాన్ని ఇవాళ 3000 రూపాయలు ఇసుక ట్రాక్టర్ చేశాడు, 15000 రూపాయలు ఇసుక లారీ చేశాడు. పక్క రాష్ట్రాలకి ఇసుకని మాఫియా ద్వారా ఈ వైసీపీ నాయకులు దోచుకొని 1000 కోట్ల రూపాయల్ని ఇవాళ ప్రభుత్వ ఆస్తిని, ప్రజల ఆస్తిని దోచుకున్నారనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు తెలుగుదేశం హయాంలో బ్రహ్మాండంగా పారదర్శకమైనటువంటి మద్యం పాలసీని పెట్టి ఆ రోజు 2014-2019 కాలంలో మేమందరం ఎమ్మెల్యేలుగా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అన్ని రకాలుగా కూడా అన్ని రకాలు అమ్మే మద్యాన్ని తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రంలో జే బ్రాండ్లు తయారు చేశాడు. ప్రతి డిస్టిలరీ కూడా వైసీపీ నాయకులు రన్ చేస్తూ ఉన్నారు. 40 రూపాయలు 50 రూపాయలు ఉన్నటువంటి మద్యం క్వార్టర్ బాటిల్ని ఇవాళ 200 రూపాయలు 250 రూపాయలు చేసి ఈరోజు దాదాపు 60000 కోట్లు ఒక మద్యంలోనే దోచుకున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి అని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఇష్టారీతిన పన్నులు పెంచారు, నిత్యావసర సరుకులు పెంచారు, ఉప్పులు, పప్పులు, పాలు, పెరుగు, నూనెలు, గ్యాస్ బండ్లు ఇవాళ ప్రజలు కొనలేనటువంటి స్థితిలో ఈరోజు జనసేన, తెలుగుదేశం అధినేతలు అటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ పూర్తిగా ఆలోచన చేశారు. ఈ చిరిగిపోయినటువంటి పేదల్ని మళ్ళా ఏ విధంగా వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలి, వాళ్ళకి భవిష్యత్తునివ్వాలి, వాళ్ళకి భద్రతనివ్వాలి, వాళ్ళకి భరోసాని ఇవ్వాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అన్ని రకాలుగా ఆలోచన చేసి తొలి మేనిఫెస్టో సూపర్ 6 ని ఈరోజు ఇవ్వటం కూడా జరిగింది.